అండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే అన్నదాత తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత అవలగన్పూర్ మండలంలోని కుచ్చంపల్లి గ్రామంలో గల సత్యనారాయణ రెడ్డి గారి క్షేత్రంలో ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో భాగంగా ఈ డ్రోన్ పద్ధతిలో పిచ్చికారు ఏ విధంగా మందు పిచ్చికారు చేయాలన్న విషయంపై మరి నారాయణ గారు వారి పర్సనల్ ఈరోజు మరి పరిచయాలతో సంగారెడ్డి నుంచి ఈ డ్రోన్ చెప్పేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని చూడడానికి మా మెదక్ డివిజన్లోని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మరి కొందరు దగ్గర రైతు సోదరులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు వరిలో గత రెండు సీజన్ల నుంచి కూడా చాలా చీడపీడలు ఎక్కువైనాయి. ఇటువంటి తరుణంలో మరి మనము హ్యాండ్ స్ప్రేడ్ కానీ పవర్ స్ప్రేడ్తో వాడడం వలన మందు పిచికారి టైం ఎక్కువ తీసుకోవడంతో పాటు మరి లెవెల్ కూడా మనకు చాలా షార్టేజ్ ఉన్నది. తర్వాత వినియోగం కూడా కరెక్ట్ ఉండదు, అంటే ఎఫిషియన్సీ కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి ఇటువంటి తరుణంలో మరి డ్రోన్ పద్ధతిలో మనము మందులు పిచికారి చేస్తే టైము సేవింగ్తో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. తర్వాత పిచికారి విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, తర్వాత చాలా ప్యారల్గా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఈ మందులు ఎక్కువ వాడకం కూడా తగ్గిపోతుంది, మందుల వాడకం కూడా. సో అన్ని రకాలుగా ఉపయోగాలు డోర్ పద్ధతి ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు కూడా మన మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి పద్ధతులను అవలంబించాలనే ఉద్దేశంతో మరి స్థానిక వ్యవసాయాధికారులు ఈరోజు మరి మా జిల్లా వ్యవసాయాధికారి నన్ను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. చాలా మంది రైతులు కూడా రైతు సోదరులు పాల్పడడం జరిగింది. అందరు రైతులు కూడా ఈ పద్ధతిని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మేము కూడా దీన్ని పెద్ద ఎత్తున జిల్లాలో నెక్స్ట్ సీజన్లో మరి రైతులు అందరూ కలిసి తీసుకునే విధంగా కావచ్చు, లేకపోతే బయట నుంచి డ్రోన్ తెప్పించి మరి రెంట్ బేసిస్గా తీసుకునే విధంగా కూడా మేము మా గ్రామ స్థాయిలో కూడా దీన్ని చాలా విస్తృత ప్రచారం చేస్తాము. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నారెడ్డి గారు వారి కుమారుని కూడా మేము వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి పద్ధతులను కొత్త ఏ పద్ధతి వచ్చినా కూడా మేము వ్యవసాయ శాఖ నుండి నారెడ్డి సార్ చెప్పినట్టు రైతు వేదిక ద్వారా కూడా మేము డెమాన్స్ట్రేషన్లు పెట్టేసి అందరు రైతులకు ఇటువంటి పద్ధతులు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. వేలిగన్పూర్ మండల్ కూచనపల్లి గ్రామం, నేను శ్రీ నారాయణ రెడ్డి. మా వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ సహాయంతో మందుల పిచికారి ఎలా చేయాలనేది మా మిత్రులు వారు సంగారెడ్డి వారు ఒకసారి ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేస్తామని చెప్తే మేము కూడా ఈ వ్యవసాయాధికారులకు ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా చెప్పినాము. ఎందుకంటే మనం ఆధునికంగా వ్యవసాయం చేస్తే తప్ప లాభాలు వచ్చే పరిస్థితి లేదు రైతుకు. ఈ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అనుకూలించక ఈ కూలీల బిడత ఎక్కువ ఉండి వ్యవసాయం ఇబ్బందికర పరిస్థితులలో మనం ఆధునిక వ్యవసాయం వైపు చూడకపోతే నష్టం కలుగుతుంది. అందుకొరకు ఈ సంవత్సరము యాసంగిలో వివిధ రకాల పద్ధతులు చూస్తున్నాము, ఏ దాంట్లో మెరుగైతే ఆ పద్ధతి పోవచ్చు అనేది. విదజల్లె పద్ధతి ఒకటి, తర్వాత డ్రమ్ సీడర్తో ఒకటి, సీడ్ డ్రిల్ తోటి కూడా మేము ఈ మూడు రకాలు కూడా దాంట్లో ఏది బాగుంటే అప్పటికి అదే పోవచ్చు అనేది. మనం ఇప్పుడు ఎవరినో చూసి ఎక్కడికో పోయి చూసేదానికన్నా మనము స్థానికంగా చేస్తే మనకు అనుభవం ఉంటుంది అనే ఉద్దేశంతో మనం చేశాము. ఈరోజు కూడా డ్రోన్ వారు కూడా వారు మేము ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేస్తామంటే సరే రమ్మని చెప్పాము. మనకి దాని నుంచి ఏంటంటే ఈ మనకు పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ మన రసాయనిక మందులు కానీ మనకు 70-30% ఆదా అవుతుంది దాని నుంచి. ఈ కూలీల కొరత అధిగమించి ఈ మనకు మందుల ఖర్చులలో కూడా మనకు ఒక 30% ఆదా అవుతుంది కనుక ఈ డ్రోన్ తోటి చేసుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు మనకు రైతు వేదికలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచనకు అనుగుణంగా మనకు ఏదైతే క్లస్టర్ ఏరియా రిఫర్ చేసి 25,000 ఒక రైతు వేదిక వచ్చిందో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఏంటంటే ఎటువంటి చీడపీడలు వచ్చినా ఇప్పుడు వారు రెగ్యులర్గా వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు మనకు టచ్లు ఉంటారు కనుక వారితోటి మనము సంప్రదించి ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయంలో మనం చేస్తేనే రైతుకు లాభం ఉంటుంది, మనం ఆ రకంగా పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమంకి ఏర్పాటు చేసాము. వివిధ గ్రామాల నుంచి రైతులు వచ్చారు, వ్యవసాయ అధికారులు కూడా పరశురామ నాయక్ కానీ వారి మిత్రబృందం అంటే వారి అనుచరులు అందరూ అనుకో ఏ ఊళ్ళు ఇట్లా అందరూ వచ్చి చూశారు, వారు కూడా సంతృప్తి చెందారు. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతము ఒకటే అంటే మొదటి దశలో ఉన్నది కనుక కొంచెం మనకు కూడా కాస్ట్లీ అవుతుంది, మనం వారికి కూడా చెప్పాము ఇంకా కొంచెము ధర తగ్గిస్తే రైతుకు లాభం ఉంటుంది, వారు కూడా ఇది దీని త్రోవల వచ్చే అవకాశం ఉంటుంది అంటే వారు కూడా సరే ఎక్కువ విస్తీర్ణంలో ఒకవేళ చేస్తే మేము కూడా తగ్గిస్తామని వారు కూడా చెప్తున్నారు.
ఈ బాటలు మనం పోయి వ్యవసాయాన్ని మనము పండుగలాగా చేసుకుంటాము. ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మనం చేసుకొని మనము రైతే రాజు అనే నినాదాన్ని మనం సార్థకం చేయాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.